ఏమని చెప్తున్నారు? ఇద్దరు వెళ్ళొద్దు ఒకరే వెళ్ళాలి అని చెప్తున్నారు. మీరు ఇంటూరా సార్? సారీ కాదండి, సారీ చెప్తే కాదు, సారీ సారీ అందరు చెప్తారు. రేపు ఇన్సిడెంట్ అయినాక సారీ అని చెప్పినామనుకో, అది అయితే మీరు ఒక్కరు, మీరు ఒక్కరు ఎవరు ఇంకా వెళ్ళనుకో, మీ ఫ్యామిలీ, మీ చుట్టుపక్కల, మీ మొత్తం కలిసి చూసా కూడా మొత్తం అర్థం కాదు చెప్పచ్చు. రోజు టీవీ చెప్తున్నారు, రోజు సీఎం పిఎం వాళ్ళు చెప్తున్నారు కదా సార్, మీరు మా కోసం రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా. మీకు ఒక్కరే కాదు కదా సార్, దేశానికి మీరు చేసేది ఆల్రెడీ ఇచ్చింది చుట్టుమని కాదు, ఇంట్లో ఉండండి. అర్జెంట్ ఉంటున్నారు అమ్మని చెప్తున్నారు. మీకు అదే కదా సార్ చెప్పింది, మేము కూడా అదే చెప్తున్నాం కదా, మేము వేరేం చెప్తలేం కదా. దండం పెట్టి కూడా చెప్తున్నాం, మా వాళ్ళు కూలి చెప్పి చెప్తున్నారు, దండం పెట్టి చెప్తున్నారు, కాల్మొక్కి చెప్తున్నారు, ఇవన్నీ చెప్పినా మీరు వినిపించుకుంటలేరు. చెప్పండి, మీరే చెప్పండి, మీరు చదువుకున్నోళ్ళు, మీరు అన్ని చేస్తున్నారు, చదువుకున్నోళ్ళే డిస్టర్బెన్స్ చేస్తున్నారు సార్. ఇంకా తెలిసి కూడా మీరు ఏ పొజిషన్ ఏం చేస్తారు, ఏం చేస్తలేరు, చేస్తారు అని చెప్పి ఇదేం లేదు మీకు.